యాక్షన్. చెప్పండి, ఈ ఆర్యానా ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఇండస్ట్రీ దాకా తన జర్నీ సాగింది? ఓకే, మీరు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. లేదన్నమాట, నేను కోర్టులో జడ్జిలా కాదు, మన పార్క్లో ఫ్రెండ్లా మాట్లాడుకున్నాం. చెప్పారేనా? నైస్. యాక్చువల్లీ మా ఊరు వచ్చేసి తాండూర్, వికారాబాద్ డిస్టిక్ తాండూర్ అన్నమాట. సో అక్కడ ఇంటర్ వరకు చదువుకున్నాను. వెరీ బ్యాడ్ ఎట్ స్టడీస్, లిటరలీ వెరీ బ్యాడ్ ఎట్ స్టడీస్. మీకు విషయం చెప్పమంటారా, అమ్మాయిల స్టడీస్ లో బ్యాడ్ అయినా రిచ్ అయినా సరే అబ్బాయిలందరూ మీ వెనకలే పడాలి. పడమని చెప్పండి, ఎవరు పడట్లేదు. నిజంగా కామెంట్ల వరకు మామూలుగా పెడుతున్నారు. పడట్లేదా? నో నో. సో థంబ్నైల్ గుర్తు పెట్టుకోండి, ఆర్యానా వెనకల అబ్బాయిలు పడట్లేదు. సో అబ్బాయిలందరూ కూడా ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే నేను పడేసి చూడు. ఓకే, ఎంత అరటి తొక్కేసి పడేయగలరమ్మో. యా, సో అలా తాండూరులో ఐ ఫినిష్డ్ మై ఇంటర్. నెక్స్ట్ హైదరాబాద్ లో డిగ్రీ ఫినిష్ చేసేసా. అంటే అక్కడక్కడ కొన్ని సబ్జెక్ట్స్ ఉండే, అట్లా ఇట్లా ఊగులాడుతూ ఏదో సంభావ్ డిగ్రీ అయితే అయ్యింది. ఎన్నిసార్లు అటెంప్ట్ చేసామని కాదు, అట్ లాస్ట్ ఫైనల్ కంప్లీట్ చేసామా లేదా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. సో మై డ్రీమ్ వాజ్ ఆల్వేస్ టు బి ఆన్ యాంకర్. ఓకే, సో అలా నేను ఇంకొక ఛానల్ లో అప్లై చేయడం, జాయిన్ అవ్వడం. ఓకే, మీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినటువంటి ఛానల్ గుర్తుందా? ఇట్ వాస్ స్టూడియో 1. స్టూడియో 1, స్టూడియో ఎన్ వాళ్ళది, స్టూడియో 1 ఉండేది. వాళ్ళు అప్పుడు యాంకర్స్ కావాలి అంటే నేను ఏదో ఎక్కడో డామినస్ లో దిగిన ఫోటో ఏదో పిచ్చిది. మామూలుగా మెయిల్ ఐడి కూడా తెలియదు, ఫోన్ లో మెయిల్ ఐడి క్రియేట్ చేసి పంపించా. డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఈ రోజు అయిపోయాయి, ఇంకా రేపటి నుండి హాలిడేస్ అని ఫిక్స్ అయ్యా. ఆ రోజు మధ్యాహ్నం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే 3 మిస్ కాల్స్ ఉన్నాయి. చూస్తే ఛానల్ నుండి నేను జాయిన్ అయిపోయారు, 1 వీక్ లో జాయిన్ అవ్వండి అని అన్నారు. డిగ్రీ అయిపోయిన 1 వీక్ కి నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను. ఓకే, ఫైన్. సో లాంగ్ గ్యాప్ అయితే లేదు, అంటే హాలిడేస్ ఎంజాయ్ చేసిన టైం లేదు. సో ఓకే, ఎలా ఉండింది మీరు ఫస్ట్ స్టూడియో 1 లో మీరు అనుకునేటటువంటి ప్రొఫెషన్ లో యాజ్ అ యాంకర్ గా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు హౌ డు యు ఫీల్? నాకు అప్పటికి, నేను ఆర్జేగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, అంటే సంభవ్ నాకు ఎంటర్టైన్ చేయడం, ఎంటర్టైనింగ్ ఫీల్ ఉండడం చాలా ఇష్టం. సో ఆర్జేగా డిగ్రీలో ఉన్నప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. పైగా మీకు పెద్ద పట్టా కూడా ఉంది, ఏంటంటే టాకెచ్యూ గా మాట్లాడే వాళ్ళు అయితే మాత్రం ఈజీగా యాంకర్ ఫీలింగ్ సెట్ అయిపోతారు. ఆ పట్టా మీ దగ్గర ఉంది ఆల్రెడీ, అర్థమైపోయింది మాకు. సో అలా నేను ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాను. లిటరలీ నాకు ఏమైందంటే, ఆ రోజు నేను ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్న తలకి, తల స్నానం చేసేసుకుని ఎంతైనా ఆయిల్ జిడ్డు పోవట్లేదు, నా చేతికి వ్యాక్సింగ్ లేదు. సో ఏం చేద్దామని ఫుల్ హ్యాండ్స్ కవర్ చేసేసా. 11 o'clock ఇంటర్వ్యూకి రమ్మంటే 1 o'clock వెళ్ళాను నేను. డ్యూ టు సమ్ సర్కమ్స్టెన్సెస్ కుదరలేదు ఆ రోజు నాకు వెళ్ళాలనుంది. సరే 1 o'clock అయినా వెళ్ళేలోపు అందరూ, నాకు తెలీదు ప్రాంప్టర్ ఉంటుంది చదవాలి అని చెప్పేసి. సో ప్రాంప్టర్ ఉంటుంది చదవాలంటే ఎలారా దేవుడా అనుకుని, నాకు తెలుగు రాదు బేసిక్గా, కానీ మాట్లాడడం వచ్చు. తెలుగే, తెలుగు వాళ్ళమే కానీ తెలుగు చదవడం కానీ అది నాకు ఎందుకో చిన్నప్పటి నుండి పట్టలేదు బుర్రకి. ఒకసారి తెలుగు రాదని కూడా మళ్ళీ ఇంకో క్లాస్ చదివాను నేను. సో అలా నాకు తెలుగు రాదు. సో 3 మంత్స్ ట్రైనింగ్ అన్నారు, బట్ నేను సెలెక్ట్ అవుతానో లేదో అని టెన్షన్గా ఉన్నాను. కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్న ఒక మేడం ఏంటంటే, ఈ అమ్మాయి తెలుగు రాకపోయినా మాట్లాడే శక్తి ఉంది, ధైర్యంగా ఉంది అని చెప్పి అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్గా కాల్ వచ్చింది, మీరు ఇలా సెలెక్ట్ అయిపోయారు రండి అని. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, హైదరాబాద్లో జాబ్ చేయాలి, సాలరీ 7000 అని అన్నారు. సో హ్యాపీగా ఇంకా నేను ఉండి డబ్బులు కట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ సమ్హౌ ఇన్ ప్రాసెస్ నాకు ఆ డబ్బులు సరిపోలేదు, అంటే తెలుగు రావట్లేదు. ఎలాంటి షో అది, మీరు చేసిన షో? షో అంటే నేను వాళ్ళకి ఎంప్లాయీ 9 to 6. అంటే ఎక్స్పోజ్ అయ్యేది కదా, ఛానల్ ఎక్స్పోజ్ అవ్వరా మీరు? అవుతాం, అంటే లైక్ ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, యాంకర్ పార్ట్స్ చదవడం, ఫిలిం యాంకర్ పార్ట్స్ చదవడం, ఫిలిం న్యూస్లు వస్తాయి కదా మామూలుగా, ఇవాళ ప్రముఖ హీరో ఇలా చేశారు మీకు తెలుసా తెలియాలని ఉంటే ఇది చూడండి అని చెప్తారు, అలాంటి ప్రోగ్రామ్స్ అనమాట. సో 3 మంత్స్ ట్రైనింగ్ లో ఉన్నా, తెలుగు నేర్చుకుంటున్నా, అందరూ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నారు, నేను లాస్ట్ లో మిగిలిపోతున్నా. ఇంకా అర్థమైంది 1 మంత్ కి నా జాబ్ పోతుంది, ఇంకా అయిపోయింది ఆ పని అని అనుకున్నా. బట్ సమ్హౌ ఐ వాజ్ లైక్ లెర్నింగ్. ఆ మేడం ఏమనుకుంది, ఈ అమ్మాయిని కొద్దిగా మాటలు ఉన్న దగ్గర శారీ సెలెక్షన్స్, ఈ శారీ ఇలా ఉంది, ఆ శారీ అలా ఉంది, వాటికి పంపిద్దామని చెప్పి అటు పంపించారు. సో ఐ లెర్న్డ్, అండ్ అక్కడ నాకు డబ్బులు సరిపోవట్లేదు. నా నేను ఎక్కడైతే హాస్టల్లో వెయిట్ చేస్తున్నాను, ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయింది. సో నేను ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను సైమల్టేనియస్ గా. సంభవ అది ఛానల్ వాళ్ళకి తెలిసింది, మీరు మా దగ్గర తప్ప ఎక్కడ చేయొద్దన్నాం కదా అని చెప్పేసి, ఇంకా మీరు మానేయండి అని చెప్పి నాకు కాల్ వచ్చింది. మీరు మానేస్తారా, ఈవెంట్స్ మానేస్తారా, ఛానల్ మానేస్తారా అని అన్నారు. నాకు ఆ టైంలో ఈవెంట్స్ లోనే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఆబ్వియస్లీ. సో ఐ వాజ్ లైక్ లేదండి, నేను ఈవెంట్స్ చేసుకుంటా, ఛానల్ మానేస్తా అని చెప్పి మానేసాను. ఒక 6 మంత్స్ అలా టీజర్ లాంచ్ చేశాను, అనిల్ సారీ సునీల్ గారిది ఫస్ట్ టీజర్ లాంచ్ అది. తర్వాత అలా హీరోస్ వి మారుతి గారి ఇంటర్వ్యూ అలా చేసుకుంటూ వచ్చా, కెరీర్ లైక్ ఫామ్ వస్తూ ఉంది మెల్లగా, అప్పుడప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్, మంచి మంచి సెలబ్రిటీస్ ని స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ఛానల్ నుండి నాకు కాల్ వచ్చింది, మళ్ళీ జాయిన్ అవుతారా అని చెప్పేసి. నేను అన్నీ సరే బయట కూడా చేసుకుంటాను, అలా అయితే జాయిన్ అవుతానా అన్నా. సో
మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అంత లోపల నేను జెమినీకి కూడా ఆడిషన్స్ ఇచ్చున్నా. ఓకే, జెమినీ మ్యూజికల్. జెమినీ కామెడీ. ఐ వర్క్ ఫర్ జెమినీ కామెడీ 2.5 ఇయర్స్ గా చేస్తున్నా వాళ్ళకి. ఇప్పటికి కూడా ఐమ్ వర్కింగ్. ఓకే, ఒక లైవ్ షో చేస్తా ఉన్నానన్నమాట. వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ దట్ షో? ఇప్పుడైతే ప్రెసెంట్ వచ్చేసి కిరాక్ కామెడీ. అంతకు ముందు కెవ్వు కామెడీ చేసా, జింగ్ జింగ్ అమేజింగ్ చేసా. ఆల్మోస్ట్ లైవ్స్ అన్ని అంటే పై నుండి కిందకి, కింద నుండి పైకి షఫుల్ అవుతూ ఉన్నాయి. సో సంభవ్ అక్కడ జెమినీకి సెలెక్ట్ అయిపోయి వాళ్ళు అగ్రిమెంట్ చేయమంటున్నారు. అగ్రిమెంట్ అయితే నేను చేయలేనండి, నన్ను క్షమించండి అని అన్నా. బట్ సంభవ్ దే వేర్ ఇంప్రెస్ ఈ అమ్మాయి కావాలి అని. బికాస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది పోతుంది, మనం బయట అగ్రిమెంట్ చేసేస్తే కనుక బయట మనం షోస్ చేసుకోలేము, ఎక్స్ప్లోర్ చేయలేము మనల్ని మనం. నాకు కష్టాలు ఉన్నా సరే నేను చేయను అని చెప్పి ఫిక్స్ అయ్యా. తర్వాత జెమినీలో చందన మ్యామ్ అని ఒక మ్యామ్ ఉన్నారు, తను నన్ను దూరంగా చూసి అమ్మాయి ఎవరో చూడండి, అమ్మాయిని తీసుకుందామని చెప్పి అగ్రిమెంట్ ఏమి లేకుండా హ్యాపీగా తను నన్ను ఎంకరేజ్ చేసింది. సరే నువ్వు ఎక్కడైనా చేసుకో, ఇక్కడ కూడా వర్క్ చేసుకో, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి. బట్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ అవుట్పుట్. ఎగ్జాక్ట్లీ, నాకు ప్యాషన్ కదా యాంకరింగ్ అనేది. చిన్న ఉన్నప్పటి నుండి దట్ ఈస్ మై ప్యాషన్ అండ్ దట్ విల్ బి మై ప్యాషన్. సో నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా 100% సంభవ్ అది ఎదుటి వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఫర్ మీ ఐఎమ్ హ్యాపీ ద వే. మనం కంఫర్ట్ గా ఫీల్ అయ్యాము, మనం 100% ఇచ్చామా, ఆ తర్వాత అనేది వాళ్ళ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి.